శ్రీకాకుళం జిల్లాలో కార్డుదారునికి తెలియకుండా రేషన్ కార్డును సరెండర్ చేసిన వీఆర్ఓలు వీఆర్ఓల లాగిన్లతో తప్పులు దొరలినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో లొద్దభద్ర భోగాపురం వీఆర్ఓలు తలలు పట్టుకున్నారు. వజ్రపు కొత్తూరు మండలం చినకొత్తూరుకు చెందిన ఓ మత్స్యకార కుటుంబం తెల్ల రేషన్ కార్డును కోల్పోయింది. అక్టోబర్ 18వ తేదీన భోగాపురం సచివాలయంలోని వీఆర్ఓ లాగిన్ ద్వారా సరెండర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సచివాలయాల ఉద్యోగులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు గుంట బాలరాజు అండి. నాది వజ్రపోతూరు గ్రామ పంచాయతీలో సినిమతూరు గ్రామం. నాకు వజ్రపోతూరు టూడీపీలో రేషన్ కార్డు కలదు. నేను మత్స్యకారు కుటుంబానికి చెందిన వారము. మాకు ఇతరత్ర ఏమి కూడా లేవు. మా యొక్క నా ప్రేమ లేకుండా నా యొక్క కార్డు పలాసామండలం లొద్దభద్రు గ్రామ సచివాలయం ఎప్పుడు చేసి మందసా మండలము భోగాపురం గ్రామ సచివాలయంలో అక్కడ వీఆర్ ఆర్ సింహాద్రి అతని లాగిన్లో 18వ తేదీన నా కార్డు సరెండర్ చేసి ఉన్నాను. నాకు 11 నెలల రేషన్ వచ్చింది. 12వ నెల రేషన్కి వెళ్ళేటప్పుడు నా కార్డు సరెండర్ చూపుతుంది. మాకు ఇతర ఏం లేదు. నాకు 62 సంవత్సరాల వయసు. నాకు ఓఏపీ పెన్షన్ కూడా వస్తుంది. ఈ కార్డు లేనందున నా పెన్షన్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. తెలియకుండా దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని